ఇంకోటి ఈ మధ్య మంత్రి మల్లారెడ్డి ఆడియో సంచలనం రేపుతుంది. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని నా మాట నాకు అందులో వాటి అయిపోతే పొట్టు పొట్టు చేస్తానని ఇచ్చిండ్రు. ఈ విషయం తెలిసిన తర్వాత ఆ మంత్రికి ప్రగతి భవన్లో కేసీఆర్ ఇంటర్వ్యూ దొరుకుతుందని చెప్తున్నారు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద రీసెంట్లీ అడవిశాఖ 50 లక్షల రూపాయల జుర్మానా విధించిందట. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారాల సిటీ దగ్గర చాలామంది చెట్లు చేమలు గుట్టలు తీసేసి రియల్ ఎస్టేట్ చేస్తారు, పగబట్టి ఆయన మీద ఎందుకు అట్లా చేసినట్టు? అంటే ఏం లేదు, మల్లారెడ్డికి ఏంటంటే అందరు మంత్రులకు ఎమ్మెల్యేలకు రియల్ ఎస్టేట్, వాళ్ళంతా చేసేది రియల్ ఎస్టేట్. న్యూస్ పేపర్లు కూడా అదే కదా, ఫోర్త్ ఎస్టేట్ హాస్ బికమ్ రియల్ ఎస్టేట్ అనేవాళ్ళు. అంటే పత్రికల వాళ్ళు అందరూ వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు, టీవీల వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు, అందరూ. ఒకరి పేరు చెప్పాల్సిన పని లేదు. రాజకీయ నాయకులందరూ రియల్ ఎస్టేటే, పత్రికల వాళ్ళందరూ రియల్ ఎస్టేటే, టీవీ ఛానల్ కూడా రియల్ ఎస్టేటే. రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ సంబంధాలు సంబంధాలు రియల్ న్యూస్ లేదు కానీ రియల్ ఎస్టేట్ ఉన్నది. వాళ్ళతో సంబంధాలు, వాళ్ళని బెదిరించడము, బ్లాక్మెయిల్ చేయడము, లేదా మంచిగా అనుకోవడము, వాటర్ తీసుకోవడము, ఇది మనకు తెలిసిందే ఇది. సో మల్లారెడ్డి కూడా అదే మంత్రి, ఆయనకు పెద్ద చదువు లేదు, ఆయన కొడుకులకు చదువు ఉంది. మల్లారెడ్డి కొడుకులు బాగా చదువుకున్నారు కానీ మల్లారెడ్డికి చదువు లేదు. ఆయన మాట్లాడితే అది అనాగరికుడు మాట్లాడినట్టుగా ఉంటుంది. ఏమి తిక్క తిక్కగా పిచ్చి పిచ్చిగా ఉంటుంది అది. ఆయన ఏందో ధనమదం వల్ల వచ్చిన తిక్కంతా కనిపిస్తుంది అందులో. అయితే ఆయన ఫోన్లో మాట్లాడితే ట్యాప్ అవుతుందనే సంగతి ఆయన తెలియదు, రికార్డ్ అవుతుందనే సంగతి తెలియదు. మీరు మీ దగ్గర ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఉంది కదా, అది కనుక మిమిక్రీ అయితే బయటపడుద్ది కదా. మరి ఎందుకు చేయలేదు గవర్నమెంట్? గవర్నమెంట్ అప్పుడే చేయించింది, ఆయనది అని రుజువు అయింది, అందుకనే ప్రభుత్వం మాట్లాడడం లేదు. ఇటువంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చారు, ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు మంత్రి పదవులు ఇచ్చినారని జనం చీచి తూతు అంటున్నారు, అది కూడా తెలుసు. అందుకని ఏం చేసినారంటే, నువ్వు ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తున్నావు, నీకు తలకాయలేదు. పూర్వం కూడా ఏం చెప్పేవాళ్ళంటే, ఎన్టీ రామారావు ఏం చెప్పాడంటే, మీరు ఇష్టం వచ్చింది ఏమన్నా తప్పుడు పనులు చేస్తే చేసుకోండి, కానీ పత్రికలకు వస్తే మాత్రం తోక గత్తిరిస్తాడు, పత్రికలకు రావద్దు. ఈ కేసీఆర్ కూడా ఆలోచన ఏంటంటే, మీరు తప్పుడు పనులు అందరూ చేస్తారు, అటువంటి వాళ్ళే వస్తారు రాజకీయాల్లోకి, కానీ మీడియాకు దొరకొద్దు, బద్నాం కావద్దు, చెడ్డ పేరు రావద్దు, వస్తే పార్టీకి చుట్టుకుంటుంది అది అనేది కేసీఆర్ ఉద్దేశం. నిజమే కదా, పార్టీ ఇట్లాంటి దొంగలు అందరూ ఉన్నారండి, వీళ్ళు మంత్రులు అండి అంటే అందరు మంత్రులు దొంగలైపోతారు. ఒకరి ఒకరి కులంలో తిరిగితే కులం అందరికి చెడిపోయారు కదా. అందుకని ఏంటంటే, ఒక గుడ్డు ఒక చేప మురిగిపోతే గంపలో తగిన చేపలన్నీ మురిగిపోతాయి. అందుకని ఒకరు బద్నాం అయితే అందరు బద్నాం అయిపోతారు, అందరి సంగతులు బయటపడతాయి. అందరు అట్లాంటి వాళ్ళే ఉన్నారు కదా, మొత్తం దొంగలే కదా. అందుకని ఏంటంటే, ఆ దొంగల సంగతి బయటపడద్దు. కాబట్టి కేసీఆర్ కోపం వచ్చింది, కోపం వచ్చి ఈయన ఎన్నిసార్లు వచ్చినా ఇంటర్వ్యూ ఇవ్వలేదు, కాళ్ళు పట్టుకున్నాడు, ఏలు పట్టుకున్నాడు, హరీష్ రావు దగ్గర పోయినాడు, కేటీఆర్ దగ్గర పోయినాడని చాలా వార్తలు వస్తున్నాయి. వాళ్ళు బతిమిలాడినాడు, బామాలినాడు, పోర్లు దండాలు పెట్టినాడు, పబ్బది పెట్టినాడు చెప్తున్నారు. సరే ఏదైతేనేమి, ఈయన పగబట్టి ఏం చేసినా అంటే, స్థానికంగా ఉండే అటవీ శాఖ వాళ్ళని పట్టుకొని ఒక చెట్టు కొట్టినాడు, రెండు చెట్లు కొట్టి 50 లక్షలు ఏకంగా వాళ్ళు బయటపెట్టినారు కదా, మీరు నాది బయటపెడతారా, మీ సంగతి నేను చూస్తాను. మరి నువ్వు అట్ట పొట్టు పొట్టు అంటే ఇదే అన్నట్టు, చెట్లు పొట్టు పొట్టు కొట్టి వాళ్ళే కొట్టించుంటారు, అటవీ శాఖనే కొట్టించుంటుంది, అటు లేదా అటవీ శాఖనే కొట్టించుంటుంది. ఇప్పుడు అటవీ శాఖనే జుర్మానా వేస్తున్నది. జుర్మానా అంటే నేర పరిహారం. సో నేర ఉర్దూ మాట అది, నేర పరిహారం చేయిస్తున్నారు ఇప్పుడు. వాళ్ళతో నేరం చేసినట్టుగా చేసింది మల్లారెడ్డి. మరి మల్లారెడ్డి దగ్గర ఎంత జుర్మానా వసూలు చేయాలి? మరి దాంట్లో వాటా ఉంటే ఆయన కూడా చేయాలి కదా. మరి ఆయన 50 లక్షలు ఆయనే కట్టమనాలి, మల్లారెడ్డినే కట్టమని చెప్పాలి. ఏదేమైనా చల్లా ధర్మారెడ్డి లాంటి వాళ్ళు, మల్లారెడ్డి లాంటి వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఎస్సీలను తిట్టి, ఎస్టీలను తిట్టి, భూములను తిట్టి, ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత కంపు కంపు అయిపోయి పరువు, టీఆర్ఎస్ పరువు పోగొడుతున్నారు. టీఆర్ఎస్కి పరువు అనేది మిగలేదు. ఇట్లాంటి వాళ్ళకి పనికిరాణాలకి టికెట్లు ఇచ్చినందువల్ల, వాళ్ళని ఎత్తున పెట్టుకున్నందువల్ల ఆఖరికి తలగోసుకోవాల్సిన పరిస్థితి టీఆర్ఎస్కి ఏర్పడ్డది.